కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసుగా మల్లేష్ అలాగే రెండవ కరోనా పాజిటివ్ కేసుగా గుర్తించబడిన ఎల్లమ్మ వీరు ఇరువురు స్టేట్ క్వారంటైన్ అయినటువంటి తిరుపతి నుంచి ఎర్రగుంట్లకి తిరిగి రావడంతో ఎర్రగుంట్ల ప్రజలు ప్రభుత్వ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు వీరికి క్వారంటైన్ సమయం పూర్తయింది వీరు తిరిగి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రంగస్వామి మండల తహసీల్దార్ నాగేశ్వరరావు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య వీరి ఇళ్లకు హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేపించిన తర్వాత వారిని ఇంటికి పంపిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తినేదానికి ఎందుకు బాగా పెట్టారా టిఫిన్ మళ్ళా అది రాగి గంజి అది ఇంత బాటల్కు మళ్ళీ కాఫీ మళ్ళీ మధ్యాహ్నం భోజనం పప్పు సాంబారు తాలింపు పచ్చడి అన్నము పెరుగు చాలు మళ్ళా సాయంత్రము పూరి చపాతో దోశ ఇడ్లీ వడ మీన వడ మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వడన్న బజ్జి అన్న బోండాలన్న కాఫీ మళ్ళీ రాయి సరి గుడ్లు ఇదేదమ్మా గుడ్లు ఇలే సార్ తక్కువ ఎక్కడో ఆదివారం మంగళవారం మేము పోయి 15 రోజులకు 2 రోజులు ఇచ్చినాం ఇంకా గుడ్డు మటుకు ఓకే సార్ ఓకే ఇక్కడి నుంచి మేము మా ప్రొద్దుటూరు మా సార్ వాళ్ళు పంపించారు మీరు అందరు కలిసి మీరు కొద్దిగా అక్కడికి వెళ్ళండి సార్ ప్రభుత్వ పంపించారు అక్కడ మనం టెస్ట్ చేశారు 5 రోజులు అక్కడ ఉన్నాను మళ్ళీ నాకు ఫోన్లు చేసి వివరాలు అన్నీ అడిగేయాలి నాకు అనుమానం వచ్చేసి నేను అడిగినా సార్ డైరెక్ట్ ఏ సార్ పాజిటివ్ అంటే ఆ పాజిటివ్ అని చెప్పారు నేను ధైర్యంగానే వెళ్ళిపోయినాను కడప పాజిమా కాలేజీకి తీసుకొని పోయినారు అక్కడ బాగానే చూశారు పొద్దుటూరులో కూడా పర్వాలేదు తిరుపతి ఆనించి 3 రోజుల తర్వాత నాకు 3 రోజుల తర్వాత మళ్ళీ కడప తిరుపతి పంపించారు సార్ అక్కడ కూడా బాగానే చూశారు నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చాను సార్ ఉదయం టిఫిన్ పెడతా ఉన్నారా టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి టిఫిన్ సార్ తిరుపతి పెడతా ఉన్నారు ఉదయం టిఫిన్ ఒక రోజు ఇడ్లీ వడ పొంగలి వడ ఉప్మా దోశ అన్ని బాగా పెడతా ఉన్నారు కదా